నమస్తే అచీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్ ద వే నాన్న రామాయణం ఎవరికి తెలీదు రాముడు సీత అడవికి వెళ్ళడం రావణుడు సీతను ఎత్తుకుపోవడం రాముడు రావణుడిని చంపడం ఇంతే కదా ఇదంతా తెలుసుకోవడం వల్ల ఏం లాభం మనకేం ఉపయోగపడదు కదా అని ప్రశ్నించాడు కొడుకు అప్పుడు తండ్రి నవ్వుతూ కొడుకు వైపు చూసి అదిగో ఆ పక్కన బొట్ట తీసుకుని వెళ్ళి కోనేట్లోంచి కొన్ని నీళ్ళు తీసుకురా అప్పుడు చెప్తాను నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం అన్నాడు తండ్రి కొడుకు తండ్రి చెప్పినట్లే బొట్టలో నీళ్ళు తేడానికి కోనేరు దగ్గరికి వెళ్ళాడు ఎన్నిసార్లు ఆ బొట్లో నీళ్లు నింపినా ఆ బొట్టకున్న కన్నాల ద్వారా నీళ్లు కింద కారిపోతూనే ఉన్నాయి ఒక ఐదారు సార్లు ప్రయత్నించిన తర్వాత కొడుకు బొట్టతో తండ్రి వద్దకు వచ్చి నాన్న ఎన్నిసార్లు ప్రయత్నించినా వృధాయే బొట్టలో నీళ్లు నిలవవు కదా ఇంక ప్రయత్నించి లాభమేముంది అని అడిగాడు అప్పుడు తండ్రి కొడుకు చేతిలో బుట్టను తీసుకొని బుట్టలో నీళ్ళు తీసుకురావడంలో నువ్వు ఉండొచ్చు కానీ నీ ప్రయత్నం వల్ల మురిగ్గా ఉండాల్సిన బుట్ట శుభ్రపడింది చూడు ఇలాగే ఈ బొట్టలాంటి మెదడులో నీరులాంటి రామాయణాన్ని వేస్తే వృధా అవుతుంది అని నువ్వు అనుకుంటున్నావు కానీ నీకు తెలియకుండానే నీ మెదడు మనసు శుభ్రపడతాయి రామాయణం భారతాది కావ్యాలు చదవడం వల్ల నలుగురితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది ఏది మంచో ఏది చెడో గ్రహించగలుగుతావు సహనం పట్టుదల వంటి లక్షణాలు అబ్బుతాయి తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో అన్నదమ్ములతో ఎలా ప్రవర్తించాలో ఇలా ఒకటేంటి నీకు తెలియకుండానే నువ్వు చాలానే తెలుసుకుంటావు అని చెప్పాడు తండ్రి ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇక నుంచి ప్రతి సోమవారం రామాయణంలో ప్రతి పాత్రలోని మంచి చెల్లెని మీకు అర్థమయ్యేలా ఒక కొత్త కోణంలో వివరిస్తాను ఆ వీడియోస్ మీకు కూడా రావాలనుకుంటే నా ఛానల్ ద వేని సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు కొత్త కొత్త వీడియోస్తో మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటాను